వడ్డీలకు తీసుకొస్తాం, ఫైనాన్స్ తీసుకొస్తాం, ఇల్లు కొదవ పెడతాం, పొలాలు కొదవ పెడతాం. అయినా కూడా చిన్న సినిమా ఫస్ట్ కాపీ వరకు వచ్చిన తర్వాత చచ్చిపోతుంది. సో వన్స్ ఆ సినిమా కర్మగాలి కాదు, ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే వచ్చిందో పోయిందో మన మీడియాకే తెలియంత దారుణంగా సినిమా చిన్న సినిమాలు పోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాకు మనం ఏదైనా సొల్యూషన్ తీసుకోవాలి. సో ఒక సినిమా పోయిందనుకోండి, ఇలా చిన్న చిన్న బడ్జెట్లు పెట్టుకుని సినిమా పోయిందనుకోండి, ఆ ప్రొడ్యూసర్ కనపడడు, ఆ డైరెక్టర్ కనపడడు, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం. సో అంత దారుణంగా చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మీడియా సపోర్ట్ చేయట్లేదు అని ఒక అపోహలో ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి అంతవరకు రీచ్ అయ్యే సోర్స్ లేదు. మీడియా ఎప్పుడూ చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను మీడియాలో మనిషిగా గర్వంగా చెప్పగలను, చిన్న సినిమాకు మీడియా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఈవెన్ పెద్దవాళ్ళ వరకు వెళ్ళాలి అంటే అక్కడ కూడా సోర్స్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గండా సినిమా, ఇప్పుడు నేను చేసిన జీరో బడ్జెట్ గండా సినిమా ఒక కాంతారాలా ఉంది అనుకుంటున్నాను నేను. అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేస్తే కాంతారా అవుతుంది. కాంతారాలో నోన్ ఆర్టిస్టులు ఒక్కరు కూడా లేరు. అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి కాంతారా అయింది. సో రీసెంట్గా వచ్చిన బలగం ఎంత పెద్ద హిటో మీకు తెలుసు. సో దాంట్లో ఒక హీరో తప్ప నోన్ ఆర్టిస్టులు కానీ నోన్ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? దిల్రాజు గారు సపోర్ట్ చేయబట్టి బలగం సినిమా అయింది. దాని తర్వాత నేను ప్రీవియస్ ప్రెస్ మీట్లోనే చెప్పాను, నేను అర్జున్ రెడ్డి అనే సినిమాకి స్టార్టింగ్ స్టేజ్లో ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. కాశ్మీరీ ఫైల్స్ ఆ సినిమాకు కూడా ఎటువంటి సపోర్ట్ స్టార్టింగ్లో దొరకలేదు. నేను సగర్వంగా చెప్పగలను, మీడియా సపోర్ట్ ఇవ్వడం వల్లే అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మీడియా సపోర్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. అందువల్లే నేను మీడియా మనిషిగా నిస్వార్థంగా, అఫ్కోర్స్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్వార్థంగా చెప్పగలను, నా మీడియా సపోర్ట్ ఉంటే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి, ఇక చూస్తూ ఉంటారు కూడా. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్, మీడియా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వశ్చన్స్ స్టార్ట్.